తల వెంట్రుకలు రాలిపోతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలడం వల్ల అటు మగవారు ఇటు ఆడవారు ఎంతో బాధకు గురవుతున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యతో బాధపడేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టూ పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అనేకం. అయితే ఈ సమస్యకు వారి వంశపారంపర్యత కూడా కారణం కావచ్చు. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్ లో రక్త ప్రసరణ జరగకపోవడం, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా. మెంతులు ప్రతి ఇంట్లో ఉండేవే, కానీ వీటి గొప్పతనం ఎంతో ఉంది. వీటిలో హార్మోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటమే కాక నికోటిన్ ఇచ్చే యాసిడ్ ఉండటం వల్ల వెంట్రుకలు ఊడకుండా చేయడమే కాకుండా కుదుళ్లు గట్టిపడేలా చేసి వెంట్రుకలు రాలకుండా చేయడమే కాకుండా మళ్లీ జుట్టు మురిచేలా కూడా చేస్తుంది. ఇప్పుడు ఇన్ని గుణాలు ఇందులో ఉన్నాయని తెలిసి మీలో దీన్ని ఎలా ఉపయోగించాలా అన్న ఉత్సుకత పెరిగి ఉంటుంది. సరే, ఇక మెంతుల్ని తీసుకుని వాటిని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. అలా 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో కడుక్కోవాలి. దీనికి షాంపూ అవసరం లేదు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఆ ఫలితాలు మీరు చూడవచ్చు.